नमस्कार सीसीसी 2 PM बुलेटिन को स्वागत मुंदुगा मुख्यांशालु चंद्रबाबु पै माजी मंत्री कोडाली नानी घाटु व्याख्यलु राष्ट्रंलोने अत्यंत अवनीति परुडंटू आरोपण हैदराबाद एल्बी नगर लो प्रेमोन्मादि घातुकं अक्का तम्मुल पै कत्तितो दाड़ ओकरि मृति अन्नमय्य जिल्ला इस्कनूतिपल्लिलो आवुकु सीमंतं अतिथुलकु घनंगा विందు एर्पाटु चेसिन महिळ ईशान्य बंगाळाखातंलो अल्पपीडनं तेलुगु राष्ट्रालो रेंडु रोजुल पाटु ओ मोस्तरु नुंचि भारी वर्षालु कुरिसे अवकाशं टीडीपी अधिनेत नारा चंद्रबाबु नायडु वैखरिपै माजी मंत्री कोडाली नानि तीव्र स्थायिलो ध्वजमेत्तारु कृष्णा जिल्ला मचिलीपट्नम कलेक्टरेट लो चंद्रबाबु पै माजी मंत्री एमएलए कोडाली नानी घाटु व्याख्यलु चेशारु ई राष्ट्रंलो अत्यंत अवनीतिपरुडु चंद्रबाबेनेनि चट्टाल्लोनि लुस्कुलनु अड्डं पेट्टुकुनि व्यवस्थलोनि समस्तलनु दोचुकुंटुन्नारंटू मंडिपड्डारु चंद्रबाबुकि सिंगपूर्लो होटल्स एला वच्चायनि ఎన్నికలకు 5000 కోట్లు ఖర్చు ఎలా పెట్టారంటూ ప్రశ్నించారు 2014 లో ఓడిపోయిన జగన్ మోహన్ రెడ్డి 2019 లో సింగిల్ గానే ఎన్నికలకు వెళ్ళాడని పొత్తులు పెట్టుకోలేదన్నారు ఒకవైపున బీజేపీ మరోవైపు కాంగ్రెస్ తో టచ్ లో ఉంటూ ఏ ఎండకు ఆ గొడుగు పడతాడంటూ ఎద్దేవా చేశారు ఇన్కమ్ టాక్స్ ను మేనేజ్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల నుంచి తప్పించుకోలేరని అన్నారు 5 దశంలో ఎన్నికలు 99 2004 2009 2014 2019 99 లో చంద్రబాబు నాయుడు ఒక్కొక్క అభ్యర్థికి 294 మంది అభ్యర్థులకి ఎన్నికలకు ఇచ్చినటువంటి డబ్బు 294 కోట్ల రూపాయలు కోటి రూపాయలు ఇచ్చాడు 99 లో 2004 లో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఎన్నికల డబ్బు 5 కోట్ల రూపాయలు 2009 లో 10 కోట్ల రూపాయలు ఇచ్చాడు 2014 19 లో ఒక్కొక్క అభ్యర్థికి 10 కోట్ల రూపాయలు 20 కోట్ల రూపాయలు 5 కోట్ల రూపాయలు 30 కోట్ల రూపాయలు వాళ్ళకున్నటువంటి ఆర్థిక స్థోమతల్ని ఖర్చుల కోసం అని చెప్పి ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత ఇప్పటి వరకు ఎన్నికల కింద ఆయన ఖర్చు పెట్టినటువంటి డబ్బు 10000 కోట్ల రూపాయలు ఆయన పోటీ చేసినటువంటి అభ్యర్థులకు ఇచ్చారు ఇది రాష్ట్ర ప్రజలకు తెలుసు రాజకీయ పార్టీలకు తెలుసు మీడియా మిత్రులకు తెలుసు అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది చంద్రబాబు నాయుడికి ఇటువంటి కమిషన్ తీసుకోబట్టి ఈ రోజు 118 కోట్ల రూపాయలు కమిషన్ తీసుకున్నాడు కాంట్రాక్ట్ ఇచ్చని చెప్పి అన్నదే ఐటీ నోటీసులు ఇచ్చారన్నదే అది దొరికినటువంటి డబ్బు మాత్రమే ఈ 118 కోట్ల అనేది చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి లంచాలు గాని కమిషన్ లో ఇది 0.0001% కూడా లేదు ఇది ప్రేమ ముసుకులో ఓ మురుగాడు విరుచుకుపడి అక్క తమ్ముళ్లపై విచక్షణారహితంగా కత్తిపోట్లకు గురిచేశాడు తమ్ముడు చనిపోయాడు అక్క ఆసుపత్రిలో మృత్యుతో పోరాడుతుంది హైదరాబాద్ ఎల్బీ నగర్లో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు ఆర్టీసీ కాలనీలో అక్క తమ్ముడిపై శివకుమార్ కత్తితో దాడి చేశాడు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ తమ్ముడు చింటూ చికిత్స పొందుతూ చనిపోగా అక్క సంఘవి పరిస్థితి విషమంగా ఉంది కామినేని ఆసుపత్రిలో సంఘవికి చికిత్స అందిస్తున్నారు దాడికి పాల్పడ్డ నిందితుడిని బంధించిన స్థానికులు పోలీసులకు అప్పగించారు ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు షాద్ నగర్కు చెందిన సంఘవి చింటూ అక్క తమ్ముళ్ళు ఎల్బీ నగర్లోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు సంఘవి హోమియోపతి 4th year చదువుతుంది చింటూ బీటెక్ పూర్తి చేసి జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు రామాంతపూర్కి చెందిన శివకుమార్ సంఘవిని ప్రేమించాడు ఈ విషయం మాట్లాడేందుకు శివకుమార్ సంఘవి ఇంటికి వెళ్ళాడు ఇదే సమయంలో శివకుమార్ సంఘవి ఆమె తమ్ముడు చింటూ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో శివకుమార్ వెంట తెచ్చుకున్న కత్తితో అక్క తమ్ముడిపై దాడి చేశాడు అరుపులు విన్న స్థానికులు నిందితుడిని శివకుమార్ని రూమ్లో బంధించి పోలీసులకు అప్పగించారు వైద్య విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరిస్తున్నారు మెడికల్ సీట్లలో విద్యార్థులకు న్యాయం చేయకపోతే ముఖ్యమంత్రి ఇంటిని నిర్బంధిస్తామని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు ఈ మేరకు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు సీఎం జగన్ బీసీలు ఎస్సీలు ఎస్టీలకు మాయమాటలు చెబుతూ మోసం చేస్తుందన్నారు బీసీలకు మెడికల్ సీట్లలో తీవ్ర అన్యాయం చేస్తున్నారని మెడికల్ సీట్లో ఏబీసీ కేటగిరీ పేరుతో సీట్లను అమ్ముకుంటున్నారని మండిపడ్డారు డబ్బులు ఉన్నవారే మెడికల్ చదువుకునే విధానాన్ని తీసుకొచ్చారని పేదలకు వైద్య విద్యను దూరం చేస్తున్నారంటూ మండిపడ్డారు విద్యార్థుల తల్లిదండ్రులు దీనిని గమనించాలని సూచించారు
మరి రీసెంట్ గా చూసుకున్నట్లయితే మెడికల్ సీట్స్ లో ఇంకా మెడికల్ విజ్ అనేది ఒక బలవంతులకు మాత్రమే కలిగే విధంగా ఈ ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు ఈ రాష్ట్రంలో మెడికల్ సీట్లలో గతంలో ఉన్నటువంటి విధానాన్ని పూర్తిగా మార్చి ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ అని పెట్టి దానికి ఫీజులు పెట్టి ఇవాళ డబ్బులు ఉన్న వాళ్ళకే వైద్య విజ్ఞాన నేర్చుకునే దానికి ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటా ఉంటే ఇవాళ దాదాపు 190 సీట్లు ఇవాళ ఈ రాష్ట్రంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు కోల్పోతా ఉన్నారు ఒక 100 సీట్లు బీసీలు ఈ విధానం వల్ల ఏబీసీ కేటగిరీలో పెట్టినటువంటి ఫీజుల వల్ల ఇవాళ బీసీలు నష్టపోతా ఉన్నారు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుంది జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో అందిన వినతులపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల అధికారులను ఆదేశించారు సోమవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం స్పందన సమావేశ మందిరంలో జరిగిన జిల్లా స్థాయి జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కృతిక శుక్ల డిఆర్ఓ కె శ్రీధర్ రెడ్డి జెడ్పీ సిఇఓ రమణారెడ్డి ఎస్సీ కార్పొరేషన్ ఈడి డిఎస్ సునీత డిఆర్డీఏ పీడి శ్రీరమణి పౌర సరఫరాల డిఎం పుష్పమణులతో కలిసి హాజరయ్యారు జిల్లా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి పరిష్కరించాల్సిందిగా ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు రెవెన్యూ పౌర సరఫరాల సేవలు నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకం కింద పట్టాల పంపిణీ ఇళ్ల మంజూరు పెన్షన్లు సర్వే ఉపాధి అవకాశాలు భూ వివాదాలకు తదితరాలకు సంబంధించి మొత్తం 357 అర్జీలు వచ్చినట్టు తెలిపారు ఎన్టీఆర్ శత జయంతి 100 రూపాయల నాణం జంగారెడ్డిగూడెం మార్కెట్లోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత నందమూరి తారక రామారావు అమ్మతో రూపొందించిన 100 రూపాయల నాణం జంగారెడ్డిగూడెం పట్టణానికి చేరుకుంది ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే ఎన్టీఆర్ 100 రూపాయల నాణం విడుదల చేసింది అయితే ఈ నాణ్యంను జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజాన సత్యనారాయణ కొనుగోలు చేశారు ఎన్టీఆర్ బొమ్మను ముద్రించి ఉన్న ఈ 100 రూపాయల నాణం ప్రజలను ఆకట్టుకుంటుంది ఈ సందర్భంగా రాజన సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగు ప్రజల ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేసిన ఎన్టీఆర్ గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు నేటి తరానికి ఎన్టీఆర్ గొప్పతనాన్ని తెలియజేసేలా కేంద్ర ప్రభుత్వం 100 రూపాయల నాణం విడుదల చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు 100 రూపాయలు విండ్ కాయిన్ ఇవ్వడం జరిగింది మా తరాలే కాకుండా మా ఎనకమాలున్న మా పిల్లలు వాళ్ళ తరాలకు కూడా జ్ఞాపకార్థంగా నేను ఇక్కడ పెట్టడం కోసమని తీసుకురావడం జరిగింది నందమూరి తారక రామారావు గారికి మన ఆంధ్ర ప్రజలందరూ కూడా ఎంతో ఋణపడి ఉండాలి ఆయన ఒక ప్రత్యక్ష దైవం మన ఆంధ్ర ప్రజలకే కాకుండా భారతదేశ ప్రజలకి ఒక రాముడి కింద కానీ ఒక కృష్ణుడుగా కానీ దుర్యోధనుడు భీముడు ఇవన్నీ కూడా వేయడం జరిగింది అలాగా మా ముందు తరాల వాళ్ళకి తెలుసు అలాగే మా తరాల వాళ్ళకి తెలుసు కానీ మా వెనకమాల ఉన్న తరాల వాళ్ళకి ఈ ఎన్టీ రామారావు గురించి తెలియడం కోసం భారత ప్రభుత్వం ఈ 100 రూపాయల కాయిన్ రిలీజ్ చేయడం చాలా గర్వించదగ్గ విషయం మన భారత ప్రభుత్వానికి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 1982లోని 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని స్థాపించి విజయదుంబి మోగించి తెలుగుదేశం పార్టీని గెలిపించిన ఘనత మన నందమూరి తారక రామారావు అలాగే ఈ నందమూరి తారక రామారావు జ్ఞాపకార్థం ఈ కాయిన్ రిలీజ్ చేయడం చాలా ఆనందాయకం మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను రానున్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు జగన్ అనే వైరస్తో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మరో 9 మాసాలలో తాము ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండికోట్ల ఫంక్షన్ హాల్లో ఆక్వా రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ లో వోల్టేజ్ ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు హై వోల్టేజ్ నాయకుడని పేర్కొన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వా రైతులందరికీ రూపాయిన్నరకే విద్యుత్ సరఫరా చేస్తామన్నారు ఆక్వా సాగులో తాము పడుతున్న ఇబ్బందులు పలువురు రైతులు లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆక్వా సమస్యలని పరిష్కరిస్తామన్నారు ఉభయ గోదావరి జిల్లాల్లో సీసీ రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు సమావేశంలో ఉండి ఎమ్మెల్యే మంతన రామరాజు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు తణుకు మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ
ఎంపీ రఘురామకృష్ణరాజు తనిడు కనుమూరు భరత్ పలువురు నాయకులు రైతులు పాల్గొన్నారు पेट्रोल डीजल पैन पीड पैन पे इंट पन चत पी चवर की प्रजल पीड़ी भारमंत रेड पड़ा गत 0.5% से 1% नंबर का कटे अद अति भारत अंदेदेश तग्चे इकड़ बस आंता खर्च बाध्यता इंफ्रास्ट्रक्चर पकड़ అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలో ఓ భక్తురాలు గోమాతకు శ్రీమంతం నిర్వహించారు తన కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కారణమైన ఆవుకు ఓ మహిళ సీమంతం నిర్వహించి అందర్ని ఆకట్టుకుంది అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం ఇస్కనూతిపల్లిలో ఈ సుందర దృశ్యం కనువిందు చేసింది వెంకటరమణ ఉమాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు 20 ఏళ్ల కిందట వెంకటరమణ అనారోగ్యంతో చనిపోయాడు చేతిలో డబ్బులు లేక ఇద్దరు ఆడబిడ్డలను పోషించేందుకు ఉమాదేవి కష్టాలు పడింది అప్పటిలో సమీప బంధువు ఉమాదేవికి అప్పుగా ఒక పాడి ఆవును ఇచ్చారు ఆ ఆవును సాకుతూ పాలు అమ్ముకుని ఇద్దరు బిడ్డలను పోషించుకునేది ఈ క్రమంలో ఈ ఆవు పెయ్య దూడకు జన్మనిచ్చి అది చనిపోయింది ఈ దూడను అల్లారు ముద్దుగా కన్న బిడ్డల ఉమాదేవి సాకింది ఈ దూడ పెద్దదై మొదటి ఈతలో రోజుకు 13 లీటర్ల పాలు ఇచ్చేది ఈ పాలు అమ్ముకుంటూ వచ్చిన డబ్బుతో ఇంకొక 4 ఆవులను ఉమాదేవి కొనుగోలు చేసింది ఇలా ఇద్దరు కుమార్తెలకు పెళ్ళిళ్ళు చేయడమే కాకుండా సొంతంగా ఇల్లు కట్టుకుంది ఇలా తమ ఇంట్లో భాగమైన ఆవుకు సంప్రదాయబద్ధంగా సీమంతో నిర్వహించి పండంటి ఆడబడ్డకు జన్మనివ్వాలని దీవించారు మొత్తయుదతో పాటు వచ్చిన బంధువులకు చిన్న పిల్లలకు ఉమాదేవి విందు భోజనం వడ్డించి మర్యాదలు చేసుకుంది మళ్ళా ఈ ఆవుని ఇనేసి దానమ్మ సనిపింది చిన్న బిడ్డ దాని బిడ్డలాగా సాకి అది మళ్ళా కట్టిన తర్వాత అది ఈనింది దానమ్మ కంటే ఎక్కువ పాలు ఇచ్చింది 13 లీటర్ల జున్ను పాలు ఇచ్చి 13 లీటర్ల పాలు ఇచ్చి మళ్ళా ఫస్ట్ వీన తర్వాత మళ్ళా ఈనే ఊరుకు కూడా ఏడో నిలబడే ఊరుకు 10 లీటర్ 13 లీటర్ పాలే ఇచ్చింది ఒక రోజు కూడా 1 లీటర్ కూడా తగ్గించలే కానీ నా దగ్గర ఒక మాట అనిపించుకున్నింది కాదు ఒక ఏట ఏపించుకున్నింది కాదు లక్ష్మిగా ఉండింది లక్ష్మిని పేరు పెట్టుకున్నా అన్న కష్టాలన్నీ యావలే తీర్చినాయి బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం వల్ల తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో 2 రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది రాబోయే 24 గంటల్లో ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అలాగే ఏపీలోను దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాకనే అన్ని రంగాలలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చే చౌదరి అన్నారు
తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పేదవారి సంక్షేమం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చే చౌదరి అన్నారు. కడియం గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కడియం ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో పొలిటికల్ కోర్సులు చదివిన విద్యార్థులచే ఐటీడీపీ సభ్యుల సహకారంతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి ఆయన ప్రతి ఇంటింటికి తిరిగి మహానాడు వేదికగా టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ బాండ్ను ఆవిరికి అందజేశారు. ఈ సందర్భంగా గోరెంట్ల మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం వారి ఆర్థిక అభివృద్ధి కోసం కృషి చేస్తుందన్నారు. వ్యామగిరి మహానాడు సందర్భంగా చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోకు విశేష స్పందన వస్తుందన్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల వారికి ఎటువంటి నిబంధనలు లేకుండా పథకాలు అందజేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ నేడు వివిధ రకాల కోతలతో సగం మంది లబ్ధిదారులకు పథకాలు నిలిపివేశారని గోరెంట్ల మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎటువంటి నిబంధనలు కోతలు లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందజేస్తామని గోరెంట్ల అన్నారు. ఈ కార్యక్రమంలో కడియం మండల టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, వనుం సూరిబాబు, పుట్ట అనురాధ, పొన్నగంటి శంకర్, చిలుకూరు వెంకటేశ్వరరావు, తోటపోసి తోట శ్రీను, కడలి వాస్, మందపల్లి రత్నరాజు, రోహిత్, ఐటీడీపీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు, రాష్ట్రంలోనే అత్యంత అవినీతిపరుడంటూ ఆరోపణ. హైదరాబాద్ ఎల్బీ నగర్లో ప్రేమోన్మాది ఘాతుకం, అక్కాతమ్ముళ్లపై కత్తితో దాడి, ఒకరి మృతి. అన్నమయ్య జిల్లా ఇసుకనూతిపల్లిలో ఆవుకు సీమంతం, అతిథులకు ఘనంగా విందు ఏర్పాటు చేసిన మహిళ. ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం. సీసీసీ న్యూస్ సమాప్తం. నమస్కారం.